ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఎస్, మొత్తానికి ఈరోజు TV5 ముందుగా ఈ వీడియోని టెలికాస్ట్ చేయడం జరిగింది. తాడేపల్లి సిట్ ప్రధాన కార్యాలయంలో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లన్నీ కూడా ఆ సిట్ సిబ్బందే తగలబెట్టడం, TV5 ఎక్స్క్లూజివ్ గా ప్లే చేసినప్పటి నుంచి కూడా టీడీపీ నేతలు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా అధికారులు ఏ విధంగా డాక్యుమెంట్స్ తగలబెడతారు అనేది ఇప్పుడు టీడీపీ నేతలంతా కూడా రైజ్ చేస్తున్న క్వశ్చన్. ఖచ్చితంగా దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు సిద్దమవుతున్నారు. TV5 లో ఎప్పుడైతే ఈ వీడియోలు ప్లే అయినాయో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లన్నీ, అదే ప్రధాన కార్యాలయంలోనే తగలబెడుతున్న వీడియోలన్నీ కూడా ముందుగా TV5 టెలికాస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా అనేక అనుమానాలు లేవనెత్తుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆ కార్యాలయంలో తగలబెడతారు అని కూడా వాళ్ళు రైజ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఈ ఎపిసోడ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ సిట్ ప్రధాన కార్యాలయంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని తగలబెట్టేటప్పుడు TV5 బృందంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం కూడా అదే స్పాట్ లో ఉన్నారు. ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నాదెళ్ల బ్రహ్మం, అక్కడ జరుగుతున్న ఎపిసోడ్ నీతో పాటు నేను అక్కడే ఉండి ప్రధానంగా ఫోన్లో వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీకు వాళ్ళు కొన్ని ఆన్సర్స్ కూడా చేయడం జరిగింది. మన ఇద్దరం ఉన్నప్పుడు ఏం చెప్పారు? నేను యాక్చువల్గా ఆఫీస్కి, ఆఫీస్ ఎక్కడైతే ఉందో అదే ప్రాంతంలో నాకు తెలిసినటువంటి స్నేహితులు ఉండటం తోటి అటుగా వెళ్ళేసి వస్తూ ఉన్నప్పుడు సిట్ ఆఫీసులో నుంచి ఒక పెద్ద సంచిలో కొన్ని, అంటే అవి చిత్తు పేపర్ లాగా కాకుండా ఫైల్స్ లాగా అనిపించినాయి. అవి తీసుకెళ్తా ఉంటే నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి సాధారణంగా నాకు అనుమానం వచ్చింది. అతను తీసుకొచ్చి అక్కడ మొత్తం కూడా ఒక గుట్టగా పడేసి అగ్గిపుల్ల ఎలిగిస్తా ఉన్నాడు. నన్ను అతను గుర్తుపట్టడు కాబట్టి నేను అతను పక్కన ఉన్న అతన్ని అడగడం జరిగింది. ఏంటి ఇవి అంటే చంద్రబాబు నాయుడు గారి డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు, హెరిటేజ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అని ఒకళ్ళు, ఎందుకు తగలబెడుతున్నారంటే మేము సిబ్బందిమి, ఇది తగలబెట్టేది కూడా వీడియో తీసి మాకు పంపించమని చెప్పేసి అన్నారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అది జరుగుతున్నప్పుడు నాకు ఎందుకో సడన్గా డౌట్ వచ్చి నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు రావటం ఇదంతా జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, నకిలీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టడం కోసం, ఆ కేసును ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొన్ని నకిలీ పత్రాలను తయారు చేయడం జరిగింది. ఓ పక్క లోకేష్ బాబు గారు ఇందాక పట్టాపురం చెప్పిన విధంగా అధికారులు తప్పులు చేసినటువంటి అధికారులను వదిలిపెట్టడం అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉన్నారో దానికి భయపడి ఎట్లాగూ ప్రభుత్వం రాదు ఇంకా ఇబ్బంది పడతామని చెప్పేసి భయపడి ఆధారాలను రూపుమాపటం కోసం వాళ్ళు తగలబెట్టారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. చూసాం కదా, ప్రత్యక్ష సాక్షి ఆయన, TV5 బృందం అదే ఆఫీసులో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించడం జరిగింది. పోలీసులు ఇవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పడానికి వీలు లేకుండా ఆ తగలబెట్టే సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ డాక్యుమెంట్స్ అని కూడా వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షితో కూడా అందుకే మనం మాట్లాడించింది, అక్కడ జరిగిన ఎపిసోడ్ ఏంటి అనేది కూడా ప్రత్యక్ష సాక్షి బ్రహ్మం కూడా చెప్పడం జరిగింది.